మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్. నిన్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కు హాజరై దాఖలు చేసే సమయంలో అభ్యర్థి పక్కనే ఉన్నారు. ఉన్నట్టుండి ఇవాళ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. బీజేపీలో చేరనున్నారు బూర నర్సయ్యగౌడ్. అమిత్ షాను కలిసి చేరికపై చర్చించనున్నారు. రెండు వేల పద్నాలుగులో భువనగిరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు. మునుగోడు ఉప ఎన్నిక రావడంతో టీఆర్ఎస్ నుంచి సీటు ఆశించారు. బీసీలు ఎక్కువగా ఉన్న మునుగోడులో తనకు సీటు ఇవ్వాలని ఓపెన్ గా చెప్పారు. ఉప ఎన్నిక ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి తీరును బహిరంగంగానే తప్పుబట్టారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్. నిన్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కు హాజరై దాఖలు చేసే సమయంలో కూడా అభ్యర్థి పక్కనే ఉన్నారు. ఉన్నట్టుండి ఇవాళ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. బీజేపీలో చేరనున్నారు. అమిత్ షాను కలిసి చేరికపై చర్చించనున్నారు బూర నర్సయ్యగౌడ్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాఘవేంద్ర, అలాగే ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అసలు ఈరోజు అమిత్ షాను కలిశారు బూర నర్సయ్యగౌడ్, బీజేపీలో చేరిక కన్ఫర్మ్ అయినట్టేనా? సంతోష్, మునుగోడు ఉప ఎన్నికల పరిస్థితుల్లో ఎన్నో రాజకీయ పరిణామాలు మారుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాగైనా సరే ఆ ఎన్నికల్లో గెలవాలని చెప్పి అన్ని పార్టీలు, అంటే ప్రధానంగా అటు బీజేపీ, టీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్లు పెద్ద ఎత్తున అక్కడ దృష్టి పెట్టినటువంటి పరిస్థితిని చూస్తున్నాము. అదే సమయంలో ఎవరైతే టికెట్లు ఆశించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఇతర పార్టీకి వెళ్ళే ఆలోచనతో స్పష్టంగా కనిపిస్తున్నారు. అందులో భాగంగానే బూర నర్సయ్యగౌడ్, అంటే మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాము, బూర నర్సయ్యగౌడ్ వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు టికెట్ వస్తుందనే ఆలోచనతో ఆయన కనిపించారు. దానికి అనుగుణంగా గతంలోనే అటు బూర నర్సయ్యగౌడ్ కొన్ని కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ పార్టీ అధిష్టానం దానికి భిన్నంగా ఏదైతే గతంలో అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా గెలిచారో ఆ తర్వాత ఓడినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మాత్రమే టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బూర నర్సయ్యగౌడ్ను ప్రగతి భవన్కి పిలిపించుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాల వల్ల ఖచ్చితంగా మీరందరూ ఏదైతే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని చెప్పి కూడా చెప్పారు. ఆ సమయంలో బూర నర్సయ్యగౌడ్ ఖచ్చితంగా పార్టీ అధినేత ఇచ్చినటువంటి సలహాలను, సూచించినటువంటి విధానాలను ఫాలో అవుతానని చెప్పి ఆయన స్పష్టం చేశారు. కానీ ఆయన మనసులో మాత్రం ఒకటి స్పష్టంగా కనిపించింది, బీసీల విషయంలో కొంత పార్టీ న్యాయం చేయట్లేదు అనేది ఆయన కొంత ఫీల్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే అదే సమయంలో బీజేపీ నుంచి కొన్ని ఆఫర్స్ కావచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే మునుగోడులో దాదాపు 30 నుంచి 35 వేల మంది పూర్తి స్థాయిలో అటు అక్కడ గౌడ్స్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మునుగోడులో. సో వాళ్ళను ఆకట్టుకోవాలంటే ఇలాంటి నేత ఖచ్చితంగా తమ పార్టీకి వస్తే అది బెటర్గా ఉంటుందనే ఆలోచనతో బీజేపీ కూడా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలైనటువంటి బండి సంజయ్, దాంతోపాటు ఇతర నేతలు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తూనే ఏదైతే బూర నర్సయ్యగౌడ్తో కొన్ని సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా నిన్న రాత్రి తరుణ్ చుగ్తో కూడా భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రస్తుతం బూర నర్సయ్యగౌడ్ ఎదురు చూస్తున్నారు. సో అన్ని కుదిరితే అమిత్ షాను కలిసి దీనికి సంబంధించినటువంటి డేట్ కానీ, లేదంటే ఢిల్లీలో జాయిన్ అవుతారా లేదంటే హైదరాబాద్లో చేరుతారా అనే దాని మీద ఒక స్పష్టతనిచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.
రాజు అంటే ఇంత సడన్ గా నిర్ణయం తీసుకున్నారా లేదంటే ఎప్పటి నుంచో బీజేపీలో చేరడంపై ఫిక్స్ అయ్యారా బూర నర్సయ్య గౌడ్? యా వాస్తవానికి గతంలో చూస్తే అంటే ఎవరెవరైతే కొంత టిఆర్ఎస్ పార్టీలో తమకు ప్రాముఖ్యత దక్కట్లేదు తమకు సముచిత స్థానం ఇవ్వట్లేదని ఫీల్ అవుతున్నటువంటి నాయకులందా కూడా మరొక పార్టీ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగా గతంలో ఇదే ఢిల్లీలో అంటే ఎంపీగా ఉన్నటువంటి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అటు బీజేపీలో ఉన్నారో ఆయన బీజేపీలో కొంత కీలక పదవుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా కొంత ఆపరేషన్ ఆకర్షక అయితే బీజేపీ ప్రయత్నం చేస్తూనే ఉంది. మొదటి నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఎవరైతే మాజీ నేతలతో పాటు తాజాగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా మేము వాళ్ళతో మాట్లాడుతున్నాము చర్చలు జరుగుతున్నాము వాళ్ళంతా చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి గతంలో ఎన్నోసార్లు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో అందులో భాగంగా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరిని తమ వైపు తిప్పుకుంటూ ఆ అనుగుణంగా వాళ్ళకున్నటువంటి ఇబ్బందులను కొంత బీజేపీ క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే బూర నర్సయ్య గౌడ్ ఏదైతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే కొంత అక్కడ నల్గొండ రాజకీయాలు కావచ్చు ప్రత్యేకంగా గతంలో భువనగిరి నుంచి 2014లో గెలుపొందిన తర్వాత 2019లో అటు బూర నర్సయ్య గౌడ్ గెలిచే పరిస్థితి కనిపించలేదు. పైగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. సో ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు కానీ పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కొంత పార్టీలో కూడా మరొకరికి టికెట్ ఇస్తారనే ఆలోచన పైన చర్చ జరుగుతుంది భువనగిరి ఎంపీగా. సో ఈ పరిస్థితుల్లో తనకు రాజకీయానికి సంబంధించి అంటే ఖచ్చితంగా మనుగడ గందరగోళంలో పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ పరిస్థితుల్లో ఎలాగైనా సరే ఇటు మునుగోడులో టికెట్ వస్తుందని ఆశించారు. సో అక్కడ కూడా టికెట్ రాకపోవడంతోనే ఫైనల్గా ఇక బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అందుకోసమే బీజేపీ అధిష్టానంతో జరుగుతున్నటువంటి సంప్రదింపులు కూడా అందుకోసమే జరుగుతున్నాయనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సంతోష్.